నా పేరు ఆశారాణి అండి. మచిలీపట్నం నియోజకవర్గంలో 11వ డివిజన్ గొడవల నాగరాజు గారి ఇన్ఛార్జ్ గారి దగ్గర నేను గత 4 సంవత్సరాల నుంచి మన జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు వాలంటీర్ల ద్వారా వాలంటీర్లు తీసుకోవడం ద్వారా వాలంటీర్ సేవలు అందిస్తున్నాం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రజలకు వారధిలాగా పనిచేస్తూ వారికి సేవలు అందిస్తున్నాం. వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచినటువంటి అనేక సంక్షేమ పథకాలని వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను బేస్ చేసుకుని మాత్రమే మేము వాలంటీర్లుగా వాళ్ళకి సేవలను అందించామండి. అంతేగాని పార్టీలకి కానీ వేరే వాటికి మేము కులాలకు కానీ వేటికి కూడా అతీతంగా అందరికీ కూడా సేవలను అందించాం. వాళ్ళు అర్హులైతే చాలు, ఆ ఒక్క దాని మీద బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ విధంగా అన్ని పథకాలను కూడా వారికి అందించాం. కానీ ఇప్పుడు మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు రాజీనామా చేశామంటే పెన్షన్లు మరి ఇవ్వకుండా మమ్మల్ని ఆపివేయటం, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయటము, మరి అలాంటివి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు మరి కూటములన్నీ కలిసి వచ్చి మా పైన మరి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఇవ్వకూడదని చెప్పారు. దాని కొరకు మేము వాలంటీర్లు అందరము కలిసి రాజీనామా చేయాలనుకున్నా. ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1st తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈ రోజు మా చేత సిమ్స్ ఫోన్స్ అన్ని ఆఫీస్ లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈ రోజు మేము చేస్తాం అనుకున్నారేమో మాకు తెలియదు. ఈ పార్టీలన్నీ ఈ రోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము, సంక్షేమ పథకాలన్నీ అందజేశామండి వాళ్ళకి. ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము, ఇప్పటి వరకు మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము. అట్లాంటివి అన్నిటికీ తట్టుకున్నాం కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి. వాలంటీర్లు 1వ డివిజన్ నుంచి వచ్చాము. మేము 41వ డివిజన్ లో వాలంటీర్ గా పనిచేస్తున్నాం. మేమందరం ఈ రోజు రాజీనామా చేయడానికి మమ్మల్ని వాలంటీర్ విధుల నుంచి పక్కకు తప్పుకోమని చెప్పి పైనుంచి పిటిషన్ వచ్చింది. అందుకని చెప్పి వాళ్ళు తీసేదానికన్నా మేమే జగన్ కోసం దిగిపోయి జగన్ గెలి మళ్ళీ జగన్ కోసం తిరుగుదామని చెప్పి మళ్ళీ మేము రాజీనామా చేస్తే మమ్మల్ని ఎవరు అడగరు కదా అని చెప్పి మేము మళ్ళీ రాజీనామా చేస్తున్నాము. ప్రతి నెల పెన్షన్దారుల మొహంలో మేము పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహంలో ఎప్పుడూ నవ్వు కనబడేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని అడిగితే మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్తుంటే వాళ్ళు డల్గా ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. మళ్ళీ జగన్ గెలిచి మళ్ళీ వాలంటీర్ విధుల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ జనాల్లో వారి చిరునవ్వు కనబడాలని కోరుకుంటున్నాను.